హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియో అనేది చేస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఈ తారీఖు అయితే కంపల్సరీ వాయిదా అనేది వేయకుండా ఇచ్చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో అది ఏ తారీఖు ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అయితే చూద్దాము అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే కనుక మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి సో మనకు క్యాబినెట్లో ఏంటంటే ఆమోదముద్ర అయితే వేశారండి సో ఈ నాలుగు విడతల్లో ఎంత రుణం ఎంత అమౌంట్ అనేది మనం రిలీజ్ చేయాలి అలాగే మొదటి విడతగా అయితే ఎంత రుణాన్ని మనకు విడుదల చేస్తుంది అలాగే ఈ డ్వాక్రా రుణమాఫీ అనేది ఎప్పటి నుండి లోన్స్ అనేది తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ అయితే చేస్తారు సో దీనికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ డీటెయిల్స్ని ఒక్కొక్కటికి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివ్గా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నాలుగేళ్లల్లో డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పేసి ఒక కొటేషన్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఒక నేను చదివి మీకు క్లియర్గా అయితే వినిపిస్తాను సో డ్వాక్రా మైల్కి సంబంధించి ఏంది మ్యాటర్ అని చెప్పేసి సో కొంచెం జూమ్ అయితే చేసుకుందామండి జూమ్ చేసుకుంటే మనకు బాగా క్లియర్గా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి నవరత్నాల్లో భాగంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఆర్థిక పరివృష్టికి నిర్దేశించిన వైఎస్ఆర్ ఆసరా పథకానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర అయితే వేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండుకు ముందు తీసుకున్న రుణాలు రెండు వే ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్లు మేర డ్వాక్రా సభ్యుల సంఘ సంఘ సభ్యుల ఖాతాల్లో అయితే నాలుగేళ్లలో జమ అవుతుంది తొలి విడతలో భాగంగా ఈ ఏడాది బడ్జెట్లో ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లను ప్రభుత్వం అయితే కేటాయించింది దీనివల్ల తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై డ్వాక్రా సంఘాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇటీవల ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానంను మంత్రి మండలి ఆమోదించింది సో మనకు ఏంటంటే ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలైతే ఈ డ్వాక్రా సంఘాలకు మొదటి విడతగా అయితే ఖర్చు చేయనున్నారు నాలుగు ఏళ్లలో సంబంధించి నాలుగేళ్లకు సంబంధించి ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్లు అయితే ఖర్చు చేయనున్నారండి సో మొదటి విడతగా ఎంత రిలీజ్ చేస్తున్నారంటే ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు సో డ్వాక్రా మహిళల మొదటి విడతకు సంబంధించి అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై డ్వాక్రా సంఘాలకు అయితే వెసులుబాటు అయితే కలుగుతుందండి సో అలాగే మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వచ్చే నెల ఒకటి నుండి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అయితే ప్రారంభిస్తారు ఐదు నుండి జగనన్న విద్యా ప్రారంభిస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అక్క చెల్లెలకు వైఎస్ఆర్ ఆసరా ఆసరా పథకం ద్వారా మనకు ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీ అయితే చేయనున్నారండి సో ఇక్కడ అలాగే మనకి ఏంటంటే ఇంటి ముంగిటకే నాణ్యమైన బియ్యము సో ఎన్నికల ముందు హామీల్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుండి రేషన్ దారులకు నేరుగా ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అనేది పంపిణీ చేయాలని చెప్పేసి మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది బియ్యంలో రాళ్ళు ఏరివేసి పదిహేను శాతానికి మించి సూక ఆ నూక నూక ఉండకుండా సార్ సార్ టెక్స్ విధానం ద్వారా నాణ్యమైన బియ్యం సేకరిస్తారు ఇందుకోసం నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు మంత్రి మండలి ఆమోదించింది ఈ బియ్యాన్ని ఎలక్ట్రానిక్ ఖాటా ద్వారా సో ఇంటికి చేరేందుకు తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొనుగోలు అనుమతి లభించింది ఈ వాహనాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నిరుపేదలకు పది శాతం సొంత డబ్బు ముప్పై శాతం ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు నుండి రుణం అరవై శాతం సబ్సిడీలతో అందించాలని సమావేశం నిర్ణయించింది సో ఆరేళ్ల పాటు బియ్యం రవాణా కాంట్రాక్టు వీరి అప్పగిస్తారు నెలకు పదివేల రూపాయలు ఆదాయం లభించే వీలు వీలు కలుగుతుంది దీనివల్ల ప్రభుత్వంపై ఐదు వందల యాభై కోట్లు భారం అనేది పడుతుంది సో ఇంటింటికి సరఫరా వల్ల రెండు వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఒకటో తారీఖున ఏంటంటే మనకు రేషన్ బియ్యం అనేది ఇంటి వద్దకే వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ బియ్యాన్ని ఏంటంటే మనకు బియ్యం బండ్ అనేది రావడం అయితే జరుగుతుంది మన ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరికి బండి వచ్చిన తర్వాత మనకు ఎంత బియ్యం అనేది మనకు ఐదు కిలోలు అనుకోండి నలుగురికి నాలుగు ఐదు కిలోలు అంటే ఇరవై కిలోలు బియ్యం అనేది వాళ్ళు కాటా వేసి మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి బియ్యం పంపిణీ అనేది మన ఇళ్ళ ఇళ్ళ వద్దకే వచ్చి పంపిణీ అయితే చేయనున్నారు సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు నుంచి విద్యా కానుక సో ఇక్కడ చూడండి ఐదు నుంచి విద్యా కానుక అయితే అమలు చేయనున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా గౌరవం గౌరవం కల్పించేలా మూడు జతల యూనిఫామ్లు టెక్స్ట్ బుక్స్ బుక్స్లు స్కూలు బ్యాగు బూ బూట్లు అలాగే సాక్సులు కలిగిన కిట్లు అందించేందుకు జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని వచ్చే నెల ఐదవ తేదీనైతే అమలు చేయాలని చెప్పేసి మంత్రి మండలి తీర్మానించింది సో దీనివల్ల నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది అయితే లబ్ధి పొందుతున్నారు గతంలోనే మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే స్కూల్స్ తెరిచిన వెంటనే ఈ విద్యా కానుక అనేది ప్రారంభించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారో విద్యార్థులు సో వాళ్ళకి వాళ్ళకేందంటే సెప్టెంబర్ ఐదో తేదీలో మనకు స్కూల్స్ అనేది తెరుస్తారు కాబట్టి సో వాళ్ళకేందంటే తెరిచిన రోజు తెరిచిన తర్వాత ఈ విద్యాకానికి సంబంధించి ఏంటంటే టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు అలాగే బ్యాగులు అలాగే బూట్లు సాక్స్లు అలాగే కిట్ ఒక కిట్ అనేది వీళ్ళకు ఇవ్వనున్నారండి సో దీనికి ద్వారా ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందునున్నారంటే నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు అయితే లబ్ధి పొందుతున్నారు సో అలాగే ఏంటంటే సంపూర్ణ ప్లేస్ సంపూర్ణ పోషణ ప్లేస్ కూడా ప్రారంభించనున్నారు గర్భిణీలకు ఆరు నుండి ముప్పై ఆరు నెలల వరకు ముప్పై ఆరు నుండి డెబ్బై రెండు నెలల వరకు పిల్లలు విటమిన్లు మినరల్స్తో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు నిర్దేశించిన వైఎస్ఆర్ సంపూర్ణ డెబ్బై పోషణ అనేది ప్రారంభించున్నారు సో డెబ్బై రెండు గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ అయితే ప్రారంభించున్నారు వచ్చే నెల ఒకటో తేదీ నుండి ప్రారంభమైతే కానుంది ప్రభుత్వం గతంలో అయితే రెట్టింపు అయితే చేసింది కాబట్టి సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఏంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఏంటంటే రుణమాఫీ అయితే చేయనున్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఒక నాలుగు విడతల్లో అయితే ఈ రుణమాఫీ అయితే చేయనున్నారు సో ఇరవై నాలుగు విడతలకు సంబంధించి ఏంటంటే ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్లు అయితే కేటాయించనున్నారు సో మొదటి విడతగా ఏంటంటే ఆరు వేల ఏడు వందల తొంభై రెండు అయితే ప్రభుత్వం అయితే కేటాయించనుంది సో ఇది డ్వాక్రా మహిళలకు సంబంధించి అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాలు అక్టోబర్ రెండునైతే ఖాయమని చెప్పేసి మనకు టైటిల్ అయితే రావడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి అయితే చూద్దాము అప్పటికల్లా కరోనా తగ్గుముఖం పట్టొచ్చు ఇళ్ల పట్టాల పంపిణీని పండుగలా అయితే చేద్దాము తమకు స్థలాలు రాలేదని అర్హులు అనుకోకూడదు సో ఈ విధంగా అయితే టైటిల్ అయితే రావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి పోలవరం నీళ్లు కురిషి సో ఇది పక్కన మళ్ళీ చూసుకుందామండి సో కొంచెం జూమ్ అయితే చేసుకుందామండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని మ్యాటర్లు అయితే రావడం అయితే జరిగాయి సో రాష్ట్రంలో కరోనా ఒకవైపు వరదలు మరోవైపు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనమంతా ప్రజలకు పూర్తి సమయం అందుబాటులో అయితే ఉండాలి వారికి ఎటువంటి సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి శాసనసభ్యులు మంత్రులు నిత్యం ప్రజలతో మమేకం కావాలి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సహచర మంత్రి మండలి సభ్యులతో హితబోధ అయితే చేశారు సచివాలయంలోని మొదటి బ్లాక్లో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై మంత్రివర్గ సభ్యులతో చూడండి సో నేను ముందు చెప్పాను కదా ఇళ్ల పట్టాలు అక్టోబర్ రెండు ఖాయం అని చెప్పేసి దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇది సో కొంచెం జూమ్ చేసుకొని చదువుతామండి సో ఇక్కడ చూసుకు చూసుకున్నట్లయితే చర్చించినట్లయితే తెలుస్తుంది ఇందుకు భాగంగా ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే నాలుగు సార్లు అయితే వాయిదా పడడంపై సీఎం జగన్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు ఎన్ని ఇబ్బందులు ఎదురైన అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతిని పుర పురస్కరించుకుని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలు అయితే నిర్వహించాలన్నారు ఒకవేళ ఆ సమయానికి న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోతే అమరావతి ప్రాంతాన్ని వదిలేసి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి దిశగా అయితే అడుగులు వేస్తున్నామని సూచించారు ఈ విషయంలో ఒకసారి పట్టాలు పంపిణీ వాయిదా అయితే పడితే ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట కొంత దెబ్బతినే ప్రమాదం అయితే ఉంటుందన్నారు ఇందు ఇబ్బంది ఉన్న అమరావతి ప్రాంతాన్ని వదిలేసి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో భూ పంపిణీ చేస్తే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి కూడా సరైన గుణపాఠం అయితే చెప్పినట్లు అవుతుందని చెప్పేసి అభిప్రాయపడ్డారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏంటంటే మనకు సో ఏదైతే ఇళ్ళ పట్టాలు ఉన్నాయి కదా సో ఇళ్ల పట్టాలు అనేది మనకు నాలుగు సార్లు అయితే వాయిదా అయితే పడ్డాయండి సో ఇప్పుడు ఏంటంటే వాయిదా పడకుండా ఇళ్ల పట్టాలు అనేది ఆగస్టు సారీ అక్టోబర్ రెండునైతే ఖాయం చేస్తున్నారు సో ఈ అక్టోబర్ రెండున ఒకవేళ అక్టోబర్ రెండున ఏంటంటే సో అమరావతిలో ఏదైతే కేసులు ఉన్నాయో అవి కన్నా క్లియర్ కాకపోతే కూడా అక్టోబర్ రెండున కంపల్సరీ ఇళ్ళ పట్టాలని ఇచ్చి తీరుతాము సో ఎక్కడైతే కేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో అయితే పెండింగ్లో పెడతాము మిగిలిన ప్లేసెస్ ఎక్కడైతే కేసెస్ ఉండవో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఇళ్ళ పట్టాలనేది పేద పేదవారికి ఇచ్చి తీరుతామని చెప్పేసి ఇక్కడ మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు కింద ఏంటంటే రచ్చబండకు సిద్ధం కండి అని చెప్పేసి కొంచెం హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే చదువుతామండి అక్టోబర్ రెండవ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ అనంతరం కరోనా తగ్గుముఖం పడితే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇళ్ల పట్టాల పంపిణీ సమయానికే కరోనా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నారు సో దీన్ని బట్టి చూసే ఏ సమయంలోనైనా మనం ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం సవాల్గా తీసుకుని నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో ఎవరైనా ప్రజలు తమకు అర్హత ఉండి కూడా ఇళ్ల పట్టాలు రాలేదనే ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా జిల్లా మంత్రి కలెక్టర్ శాసనసభ్యులు బాధ్యత వహించవలసి అయితే వచ్చ వస్తుందన్నారు అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఇప్పటి నుండే పార్టీకి అతీతంగా అర్హులందరికీ ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చాలన్నారు సో అవసరమైతే ముప్పై లక్షల నుండి మరో ఐదు లక్షల పట్టాలు పెంచుతామని తెలిపారు పేదల విషయంలో ఎక్కడ వెనకడుగు వేస్తే ప్రసక్తి అయితే లేదన్నారు మనకై మనపై నమ్మకంతో గెలిపించారని వారిని వారికి ఎటువంటి సమస్య ఎదురు కాకుండా చూడవలసిన బాధ్యత మనదేదన్నారు సెప్టెంబర్ ఐదున పాఠశాల పునఃపారంపై ఆశీదూచి అడుగులేయమన్నారు సో ఫ్రెండ్స్ మనకేందంటే ఈ రచ్చబండ కార్యక్రమం అనేది ఏదైతే కోవిడ్ అంటే కరోనా అనేది తగ్గిన తర్వాత ఈ రచ్చబండ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సహచర మంత్రులతో చెప్పడం అయితే జరిగింది అలాగే ఏంటంటే ఎవరైనా ఇళ్ళ పట్టాలు లేవు మాకు పట్టా రాలేదు అని చెప్పేసి చెప్పకూడదు రచ్చబండ కార్యక్రమంలో ఒకవేళ చెప్తే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కలెక్టర్స్ మీద ఆ జిల్లా యొక్క మంత్రుల మీద అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మాకు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు అయితే ఇస్తున్నాము ఐదు లక్షలు ఎక్స్ట్రా కూడా చేసి ఇస్తాము నో ప్రాబ్లం ముప్పై ఐదు అయితే కూడా ఇస్తాము బట్ ఏంటంటే ఇళ్ల పట్టాలకు ఎవరైనా అప్లై చేసుకోకపోయినా కానీ మీరు అప్లై చేసుకోండి అర్హత ఉన్నట్లయితే కనుక మీకు తొంభై రోజుల్లో ఇళ్ల పట్టా అనేది శాంక్షన్ చేసి మీకు ఇళ్ళ పట్టా అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ఇది చాలా ఒక గుడ్ న్యూస్ అండి ఇళ్ల పట్టాలకు సంబంధించి చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇస్తారా ఏంటి అని చెప్పేసి చాలా మందికి అయితే టెన్షన్ అయితే ఉండేది సో ఇక్కడ చూడండి ఇళ్ల పట్టాలు అక్టోబర్ రెండు ఖాయం అని చెప్పేసి కూడా మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే చెప్పడం అయితే జరిగింది మరొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే కేసెస్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో అయితే మేము ఇవ్వము సో ఎక్కడైతే కేసెస్ లేవో అలాంటి ప్లేసెస్లో అయితే ఇచ్చేస్తాము ఒకవేళ అక్టోబర్ రెండుకు కూడా కేసెస్ అనేది అలాగే ఉంటే కనుక ఎక్కడైతే కేసెస్ ఉండవో ఆ ప్లేసెస్లో అంతా మేము ఇళ్ళ పట్టాలు అనేది వాళ్ళకు పంపిణీ చేసేస్తామని చెప్పేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్ అలాగే మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఏదైతే నిర్మించారో గృహము సో దానికి సంబంధించి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారండి ఏ విధంగా ఉంది ఏందని గృహము సొంతింటి కళ నిజం చేస్తాము మొదటి ఏడాది పదిహేను లక్షల ఇళ్ల నిర్మాణం అన్ని సౌకర్యాలతో మోడల్ హౌస్ నిర్మాణం మోడల్ హౌస్ కాలనీ పరిశీలనలో సీఎం జగన్ పరిశీలిస్తున్నారండి ఏ విధంగా ఉంది ఏందని చెప్పేసి సో ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల ఇల్లు అంటే మొదటి ఏడాది ఏడాదిలో పదిహేను లక్షల ఇల్లు అయితే నిర్మిస్తాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పదిహేను లక్షల ఇల్లు అయితే నిర్మించిస్తామని అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది గంటల్లో పూర్తయిన మోడల్ హౌస్ అండి ఇది సో ఏందంటే ఇది మనకు రాజమహేంద్రవరంలోని జేగురుపాడులో అయితే మనకు ఈ ఈ ఇల్లు అనేది కట్టడం అయితే జరిగింది సో ఏంటంటే ఇన్ఫిల్డ్ టెక్నాలజీతో అయితే ఇల్లు నిర్మించారు మూడు వందల ఇరవై రెండు చద ఇరవై చదరపు అడుగులతో ఇంటిని సుమారు మూడు లక్షల యాభై మూడున్నర లక్షలు పెట్టి వ్యయంతో చేపట్టారు సింగిల్ బెడ్రూము కిచెన్ హాల్ టాయిలెట్తో పాటు సోలార్ సౌకర్యంతో నిర్మించిన ఈ ఇంటి అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ఇంటికి ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈ మోడల్ హౌస్ను సృజనా సంస్థ నిర్మించిందన్నారు యాభై సంవత్సరాలు దూరంగా ఉండే ఈ ఇల్లు ప్రకృతి వైపరీత్యాలకు ఎదుర్కొంటుందన్నారు సో ఫ్రెండ్స్ మనకి ఏందంటే ఈ అనేది నలభై ఎనిమిది గంటల్లో అయితే నిర్మించ నిర్మిస్తారండి సో ఇదేందంటే ఇన్ఫిల్డ్ టెక్నాలజీ అయితే నిర్మించడం అయితే జరిగింది సో మనకు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సో ఫ్రెండ్స్ మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తాడేపల్లిలో ఏందంటే ఇక్కడ డెమో హౌస్ నిర్మించారు కదా సో దాన్ని అయితే సందర్శించి చూడడం అయితే జరిగింది బట్ ఇది కూడా నిర్మించారు సో ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేస్తారో ఇక సీఎం గారి చేతుల్లో అయితే ఉంది సో ఇది మనకు నలభై ఎనిమిది గంటల్లో అయితే పూర్తయిన మోడల్ హౌస్ అండి ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నమూనా ఇంటిని పరిశీలించిన సీఎం సో మనకు తాడేపల్లిలో ఏదైతే నిర్మించారో సో దానికి సంబంధించిన బెడ్రూమ్ అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా ఉంది ఏందని చెప్పేసి సో మనకి ఏంటంటే ఈ రెండింటిలలో ఏది కన్ఫామ్ చేస్తారనేది మనకు క్లారిటీ అయితే రాలేదు సో ఆయన డిసైడ్ చేసి ఏ ఇంటిని మనకు క్లారిటీగా అంటే శాంక్షన్ చేస్తారో ఆ ఇంటినే మనకు ముప్పై లక్షల మంది పేద వాళ్ళకైతే కట్టించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సొంతింటి కళ నిజం చేస్తాము మొదటి ఏడాది పదిహేను లక్షల ఇల్లు కడతాము మోడల్ హౌస్లను పరిశీలించిన సీఎం జగన్ నాలుగేళ్లలో డ్వాక్రా రుణమాఫీ చేస్తాము వచ్చే నెల ఒకటి నుండి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఐదు నుండి జగన్ అన్న కనుక సో ఈ విధంగా సో చూడండి మనకు తాడేపల్లిలో ఏదైతే నిర్మించారో దానికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో పరిశీలించారండి అక్కడ ఏంది ఏ విధంగా ఉంది ఇల్లు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇవి మనకు ఈరోజు అప్డేట్స్ ఈ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియోనే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్